రైతు శ్రేయస్సు ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని రుద్రంగి మండల ప్రజా ప్రతినిధులు అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో ఈ రోజు పిఎస్సిఎస్ ఐకేపి వ్యవసాయ మార్కెట్ కంపెనీలలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ గంగం స్వరూపారాణి జడ్పీటీసీ గడ్ల మీనయ్య సర్పంచ్ ప్రబలతతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో రుద్రంగి మండల ప్రజా ప్రతినిధులు ఐకేపీ సిబ్బంది మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపీడీఓ ఎంపీటీసీలు వార్డు సభ్యులు తెరాస నాయకులు రైతులు పాల్గొన్నారు. జై తెలంగాణ గతిగానే ఉంది కరోనా దూరం అవుతుంది తప్పండి కొట్టుకుని ఫస్ట్ కల్లం సంతోషం మండల కేంద్రంలో ఐకేపీ సెంటరు క్యాక్స్ మరి మార్కెట్ యార్డు వరిధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఈ వరిధాన్య కొనుగోలు కేంద్రంలో మనకు రైతులకు ఎటువంటి జాప్యం చేయకుండా వారికి అనుకూలమైన కవర్లు కానీ సంచులు కానీ గోనె సంచులు కానీ అందుబాటులో ఉండేటట్టు వారికి ఎటువంటి సూచనలు ఇచ్చుకుంటా వారిని అన్ని విధాలా మనం చూసుకోవాలి. ఎందుకంటే నిన్న కురిసిన అకాల వర్షానికి చాలా రైతులు నష్టపోయారు. కాబట్టి ఇంకా ముందు ముందు అటువంటి నష్టం జరుగుతాయి కాబట్టి జరిగే ముందు మనం ఖచ్చితంగా అందుబాటులో ఉండి అధికారులు అందుబాటులో ఉండి రైతులకు అన్ని విధాల పాలిథిన్ కవర్లు కానీ వివిధ సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. రుద్రాంగి మండల కేంద్రంలో ఐకేపీ నుంచి ఒక సెంటరు, సంగుల సొసైటీ కోఆపరేటివ్ సొసైటీ నుంచి ఒక సెంటరు, అలాగే మార్కెట్ కమిటీ మూడు వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడానికి వచ్చి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకున్నాం. ఈ ఆపత్కర పరిస్థితులలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. అలాగే నిన్న మొన్న జరిగినటువంటి అకాల వర్షానికి కొంత నష్టం జరిగిన మాట వాస్తవం. దాన్ని ప్రకృతిని ఆపలేము కానీ అందరం కలిసి కలిసికట్టుగా ఉండి నష్టాన్ని జరగకుండా చూసుకుందామని చెప్పి అందరికి విజ్ఞప్తి చేసుకుంటూ మండల కేంద్రంలో స్థానిక శాసనసభ్యులు చెన్నంనేని రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఐకేపీలో కానీ ఫ్యాక్స్లో కానీ మార్కెట్ కమిటీలో కానీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. అయితే ఇక్కడ అందరూ కూడా హమాలీలు కానీ మరియు రైతులు కానీ ఇక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి సర్పంచ్ గారు కానీ స్థానికంగా ఉండేటువంటి ఇతర నాయకులందరూ కానీ ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలి. అలాగైతేనే మనం ఈసారి కొంత నిన్న నష్టం జరిగినప్పటికీ మనకు ఈసారి ఎక్కువ ధాన్యం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఏదో ప్రాధాన్యం చేయకుండా మనకి ఇక్కడ నుంచి అన్ని వడ్లు కూడా తొందరగా పోయేటట్టు సహకరించాలని కోరుకుంటున్నాము. ఇక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అన్ని కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసుకుంటూ కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూ మరి దయచేసి రైతులు కానీ అమ్మాయిలు కానీ సమయంతో మరి పాటించుకుంటూ మరి ఈ కొనుగోలు కేంద్రాలకు ఇంకా ముందు అయినా కూడా కొంచెం కోరుచుకుంటూ మరి ముందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి గతంలో కంటే ఈసారి పంట ఎక్కువ రావడం జరుగుతున్న అంచనాలు ఉన్నాయి. ఇల్లంపల్లి నీళ్ల ద్వారా మరి ఎండిపోయే చివరి స్థాయిలో ఉన్న కులాలకు కూడా నీరు అందించి మరి ఈరోజు మరి పంటలను కాపాడుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు మరి నిన్నటి మొన్నటి రోజున అకాల వర్షాలు ఏదైతే ఉన్నదో దానికి కొంచెం నష్టం జరిగింది మాట వాస్తవమే. అటు రైతులకు కూడా ఒక తోడుంటూ మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటేనే రైతులకు భరోసా కల్పించుకుంటూ ఇటు రైతు బంధువు ఇస్తూ ఒకవేళ అకాలంగా మరణం చెందితే రైతు బీమా ఇస్తూ మరి ఎక్కడ లేని విధంగా కూడా ఇక్కడ అన్ని రకాల సేవ చేస్తూ మరి రైతులను రైతే రాజుగా చూడాలని ఏకైక లక్ష్యంతో గౌరవనీయులు సీఎం కేసీఆర్ గారు మరి చేస్తున్నారు. కాబట్టి మరి రైతులందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.